మాస్టర్ సి వి నమస్కారం రామ్కోటయ్య తాతయ్య గారికి ఆయనకు ప్రేరణ ఇచ్చిన ప్రభాకర్ శాస్త్రి గారికి ప్రభాకర్ శాస్త్రి గారి గురువు గారు అయిన మాస్టర్ సివివి గారికి సావిత్రి దర్శనంతో అరవిందులు వారు రాసిన కావ్యానికి సావిత్రిదేవికి అరవిందులకి అందరికీ నమస్కారాలు చేసుకుంటూ మనము తాతగారు రాసిన సావిత్రిలోని రెండవ బుక్ ట్రావెలర్ ఆఫ్ ది వరల్డ్స్ దానికి తాతగారు ట్రావెలర్ ఆఫ్ ది వరల్డ్స్ అనకుండా సింపుల్గా బాటసారి అని ఒక పేరు పెట్టారు కానీ అందులో ఎన్ని ఎన్ని లోకాల్లో నుంచి ఈ యోగులు వెళ్తే పైన ఉన్న ఆ పరబ్రహ్మం దగ్గరికి వెళ్ళగలుగుతారు అనే ఒక యోగానుభవాన్ని అశ్వపతి సావిత్రిదేవి కోసం ప్రార్థన చేయడానికి పైకి వెళ్తున్నప్పుడు ఆయన చూసిన లోకాలన్నింటినీ వర్ణన అనేది మొత్తం ఒక పెద్ద పుస్తకం కింద ఆ యో అంటే బుక్ పార్ట్ ఆఫ్ సావిత్రి కింద ఉంది దాన్ని తాతగారు ఒక గురు ప్రార్థన తోటిలాగా స్టార్ట్ చేశారనమాట ఇవాళ మనం ముందు వాటిని చూశాక అప్పుడు ఆ ట్రావెలర్ ఆఫ్ ది వరల్డ్స్ అని సావిత్రిలో ఉన్న అంశాలకు మనం వెళ్దాం ముందుగా బాటసారీ అని ఒక ఒక్క పేజే ఉంది అది కొన్ని పద్యాలు రాశారు కానీ బాటసారీ అనగానే మనకు కొన్ని గుర్తు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి మనం బాటసారీ అంటే ట్రావెలర్ అనేది తెలుసు కానీ బాటసారికి ఒక గమ్యం ఉంటుంది ఒక లక్ష్యం ఉంటుంది అవునండి లక్ష్యం లేకుండా వెళ్ళే వాళ్ళు బాటసార్లు కారు వాళ్ళని వేగబాండ్స్ అంటారు వ్యాగబాండ్ అంటే ఒక లక్ష్యం లేకుండా ఎటో ఎటో తిరిగేవాళ్ళు కానీ బాటసారి ఒక బాట వెంట వెళ్తూ ఒక లక్ష్యం కోసం వెళ్ళేవాళ్ళు బయలుదేరేటప్పుడు మనం ఒక చిన్న ప్రయాణానికి బయలుదేరాలనుకున్నా ఈ ప్రయాణానికి ఎంత టైం పడుతుంది మన దగ్గర ఆ ప్రయాణానికి కావలసిన వనరులు ఉన్నాయా శక్తి ఉందా వెళ్తే మనకు వచ్చే లాభం ఏమిటి ఇవన్నీ చి ఎంత చిన్న ప్రయాణం అనుకున్నా మనం ఆలోచించుకోవడం అనేది సహజం అవి లేకుండా మనం బయలుదేరితే మన ప్రయాణం విజయవంతం అవ్వదు అవరోధాలు ఎక్కువ వస్తాయి కష్టాలతోటి వెళ్లాల్సి వస్తుంది అనేది మనకి తెలుసు మన దగ్గర విదేశాలు వెళ్ళాలంటే వీసా ఉందా పాస్పోర్ట్ ఉందా అని చూసుకోవాలి సరైన డబ్బులు ఉన్నాయా అని చూసుకోవాలి మనం విమానంలో వెళ్తాం ఇలా అన్నీ నేను ఇప్పుడు వివరాలు చెప్పక్కర్లేదు మరి ఈ బాటసార్లు వెళ్ళేది ఏ లక్ష్యం కోసం అక్కడికి వెళ్తే ఏమొస్తుందనుకుని వెళ్తున్నారు ఇప్పుడు యాత్రలకు వెళ్ళేవాళ్ళు అదివరకు బాటసారులుగా వెళ్తూ ఉంటే దారిలో ఎన్నో గుళ్ళు గోపురాలు చూసుకుంటూ పుణ్యక్షేత్రాలన్నీ చూసుకుంటూ నెలలు సంవత్సరాలు పట్టిన వెళ్ళారు ఈ బాటసారి ప్రయాణం ఎక్కడికి అది బాహ్యలోకంలోనా కాదు ఈ బాటసారి ప్రయాణం తనలోకే తాను పైగా ఆ రూట్ ఏంటో తనకు పెద్దగా తెలియదు అదన్నమాట డెస్టినేషన్కి వెళ్ళడానికి ఎన్నాళ్ళు పడుతుంది అది కూడా తెలియదు సో మనం మామూలుగా భూమి మీద బయలుదేరేటప్పుడు వేసుకునేలాంటి ప్లాను క్లియర్ రూట్ మ్యాప్ అటువంటివి లేవు కానీ కొన్ని ఉన్నాయి కొన్ని మార్కర్స్ ఉంటాయి ఆ మార్కర్స్ని తెలుసుకుంటూ వెళ్ళగలగాలి కాబట్టి ఈ బాటసారులు ఎవరు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనేలాగా చూసుకుంటే మన చుట్టూ కూడా అటువంటి కొంతమంది బాటసార్లు మనకి కనిపిస్తారు అనిపిస్తుంది ఇప్పుడు తాతగారు రాసిన ఈ బాటసారి పద్యం చదివితే నే చెప్పింది మీకు ఇంకా వివరంగా తెలుస్తుంది ఏకమే అయిన బ్రహ్మం అనేకమగుట ఇచ్చగించుట చేతనే వచ్చే సృష్టి ఒక్కడైన ఆ పరమాత్ముడు నేను అనేకమవ్వాలి అని ఆయన ఇచ్చ కాబట్టే ఈ సృష్టి వచ్చింది జీవకోటులు విడివడిపోవజొచ్చే బ్రతుకు బాటను వెన్నాడి పరుగుపెట్టి ముందు వెనకల దాగుడు మూతలాడి బ్రహ్మమందుండి వచ్చిన బాట నడిచి బ్రహ్మయుంజేరు చోటను బట్టినాడు బ్రహ్మమే నేను అనుకున్న బాటసారి ఈ బాటసారికుండే లక్షణం ఏమిటంటే అహం బ్రహ్మస్మి నేనే బ్రహ్మం అని తెలుసుకున్న బాటసారి ఈ వై వైవిధ్యాలు విభిన్నత్వాలు అన్నింటికీ వెనకాతలో ఉన్న ఏకత్వాన్ని తెలుసుకోవటానికి ప్రయాణం సాగిస్తున్నాడు మొదలు పెడుతున్నాడు అహమే బ్రహ్మంబు అనుకున్నట్టి జ్ఞాని వినుడు ప్రజ్ఞానమే బ్రహ్మ అనడి శ్రోత తత్వమసి అంచు పలికిన తత్వవేత్త ఆత్మయే బ్రహ్మమనియడు నట్టి వాంగ్మి అయిన ఈ బాటసారికి ఈ బాటసారి యొక్క లక్షణాలన్నీ ఈ పై పద్యం నాలుగు లైన్స్లో చెప్పారు అయిన ఈ బాటసారికి అధిక భక్తి అంజలించుచు అమ్ నమ్రత అడుగులకును మడుగులొత్తుదు ఆ అమర్త్యుడగుట గురువులకు నెల్ల గురువని కొల్తుమతని గురువులకెల్లా గురువు ఎవరు ఈ బాటసారి ఈ లక్షణాలున్న బాటసారి ఆయనకి నేను మ అడుగులకు మడుగులొత్తుతాను అంటే ఇక్కడ ఆయన అని ఈయన ఎవరిని సంబోధిస్తున్నారు అనేది మనకి నిర్వివాదంగా తెలిసిపోతుంది ప్రగ పైన ఈ ఈ నాలుగు చరణాలకి నేను అనుకున్నాను తాతగారిని గనుక మనం అయ్యా దీని అర్థం ఏంటి బాబు అని అడుగుంటే మనకి కొన్ని రోజుల పాటు ఎంతో అందంగా ఆనందంగా ఆయన ఎక్కడో భాగవతంలో నుంచి భగవద్గీతలో నుంచి చక్క చక్కటి చక్కటి ఉదాహరణలతోటి మనందరినీ ఆనందంతో ఓల్లాడించేవారు నేను చాలా ఏమీ లేదు కాబట్టి మామూలుగా ఆ నాలుగు వాక్యాలకి ఇవన్నీ కూడా ఉపనిషత్తుల్లో నుంచి వచ్చిన వాక్యాలే బ్రహ్మమే నేను అంటే అహం బ్రహ్మ అని తెలుసుకున్నటువంటి జ్ఞాని ప్రజ్ఞానమే బ్రహ్మ ప్రజ్ఞ అంటే పూర్ణ ప్రజ్ఞ పూర్ణ ప్రజ్ఞే బ్రహ్మన్ యొక్క లక్షణం ఈ భి భిన్నత్వాలు లేకుండా ఉన్నటువంటి ప్రజ్ఞాని తత్వమసి అదే నేను అది అంటే ఏమిటి ఇక్కడ తత్ మనకి కనపడకుండా పైనున్న ఆ బ్రహ్మం ఆ బ్రహ్మమే నేను అని పలికెడి తత్వవేత్త ఆత్మయే బ్రహ్మం అని ఏడునట్టి వాంగ్మి ఆత్మే బ్రహ్మన్ ఇటువంటి లక్షణాలన్నీ కూడా ఎవరిలో అయితే ఉంటాయో వారి పాదాలకు నేను ఆ మార్గంలో వెళ్ళే బాటసారికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్తున్నారు అట్టి విజ్ఞాన నిధి అయిన గట్టి బాటసారే బ్రహ్మమును చేరజాలువాడు అటువంటి బ్రహ్మజ్ఞానం ఉన్న బాటసారే బ్రహ్మాన్ని చేరుకోగలడు అంటే ఆయనకి తను ఎక్కడికి వెళ్ళాలో తెలుసు మధ్యలో మంచి మంచి రెస్టారెంట్లు హోటళ్ళల్లాగా ఏ ప్లేన్స్లో ఏ సుఖాలు సంతోషాలు కనిపించినా ఆయన ఆగడు మనలను అందరి ధర చేర్చు మహిమ కలదు బ్రహ్మ విభ్రహ్మమైనట్టి బ్రాహ్మణుండు అట్టి తెరువరి భూసురుడు అనగబడును అటువంటి తెలివిగలవాడు అందరినీ ఆ మార్గంలో నడిపిస్తూ లీడర్గా ఉండగలిగిన వాడు హీ ఎ కింగ్ అంటే రాజయోగి తన మీద తనకి కంట్రోల్ ఉంది ఎక్కడికి వెళ్ళాలో తనకి తెలుసు దానికి కావలసిన సామర్థ్యం ఏమిటో కూడా మనకి చెప్పేశారు ఏమిటి ఆ సామర్థ్యం ప్రజ్ఞ ఉంది అహం బ్రహ్మస్మి తత్వమసి ఇలాంటి జ్ఞానం అంతా తనలో నిండి ఉండి తన లక్ష్యం ఆ బ్రహ్మాన్ని చేరుకోవాలి అనేది కూడా తెలిసి ఉన్నటువంటి రాజయోగి ఆ బాటసారి అవగలడు వేరే వాళ్ళందరూ ఆ బాటలో వెళ్ళాలనుకున్నా వెళ్ళలేరు కొంత దూరం కొంతమంది ప్రయాణం చేసినా కూడా అక్కడే ఆగిపోవటమో అక్కడి నుంచి కిందికి రావటమో కూడా జరిగిపోతూ ఉంటుందన్నమాట డెస్టినేషన్ వరకు వాళ్ళు వెళ్ళలేరు బ్రహ్మమందుండి వచ్చిన బాటసారి బయలుదేరిన చోటికే పయనమయ్యే ఎక్కడి నుంచి బయలుదేరాడో అక్కడికే బయలుదేరాడు ఈ బాటసారి అంటే అంతా తిరుగుడు తిరిగిన తర్వాత సంధ్యవేళకి గోవులు ఇంటికి చేరినట్టు మనం పనిపాట్లన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మన ఇళ్ళకి చేరినట్టు ఈ బాటసారి ఈ భూమి మీద ఉన్న ఆటంతా కూడా చూడటం పూర్తయిపోయి ఎక్కడి నుంచి బయలుదేరాడో ఆ గూటికి ఆ గూడు గూడు బ్రహ్మం అక్కడికి చేరుకోవడానికి బయలుదేరాడు బ్రహ్మముం చేరగోరేడు బాటసారి కోరికీడేరు నా బ్రహ్మ కోరినే ఈ బాటసారి కోరిక ఎప్పుడు తీరుతుందయ్యా ఇంటికి చేరుకోవాలనుకున్నది ఆ తండ్రి ఆ తల్లి రారా ఇంకింటికి చాలు ఆడింది అని వాళ్ళు ఇచ్చ చేస్తే వాళ్ళు కనుక అనుకుంటే ఈ కోరిక ఈడేరుతుంది అంటే గ్రేస్ ఫ్రమ్ అబౌ బ్లెస్సింగ్ ఫ్రమ్ అబౌ ఉన్నప్పుడు ఈ కోరిక ఈడేరుతుంది లేకపోతే ఈ బాటసారి ఇలాగే ఈ ప్రపంచంలో కొట్టుమిట్టాడుతూ తిరుగుతూ ఉండిపోయే వాళ్ళల్లో ఒకడైపోతాడు పయనమైనట్టి చోటన పైన కాదు క్రింద ఇచట భూమిపై బొందితోన దివ్యతేజంబు మనలోన తెరలు వారి బ్రహ్మభావంబు మనలోన ప్రజ్వలించు అంటే ఈ బాటసారి ఇప్పుడు ఇల్లు అనుకుని ఎక్కడో బ్రహ్మం దగ్గరికి శరీరం వదిలిపెట్టి వెళ్ళట్లేదు అనేది ఈ చరణంలో చెప్పారు ఏం చెప్తున్నారంటే పైన కాదు కింద ఇక్కడ భూమిపై బొందితోన దివ్యతేజంబు మనలోన తెరలు వారి బ్రహ్మభావము మనలోన ప్రజ్వలించి ఇటువంటి బాటసారి మనకి గురువు నా గురువు దండం పెడుతున్నాను ఆయనకి అని చెప్పి చెప్తున్నా ఇంకా అలాగే గురి అటువంటి గురువు మీద ఆ గురువు యొక్క లక్షణాలు ఏంటి ఆ గురువు మీద మనకి ఎటువంటి గురువు ఉంటే దానివల్ల ఉండే లాభం ఏమిటి అనేది కూడా ఇక్కడ ఇంకొకసారి ఆయన తలుచుకున్నాక సావిత్రి పుస్తకంలోని ట్రావెలర్ ఆఫ్ వరల్డ్స్లోకి వెళ్తున్నారు అందుకని అది కూడా ఒక్కసారి మనం సంతోషంగా చదువుకుందాం ఇక్కడే గురి గురువు గురి అంటే నమ్మకం గురువు మన్ని ముందుకు నడిపించేవాడు మన అజ్ఞానాన్ని తొలగించేవాడు అటువంటి గురువులో ఉండే లక్షణాలు ఏమిటి ఆ గురువుని గనక మనం నమ్మితే శరణు జొచ్చితే మనలో జరిగే మార్పులేమిటి అనేది గురి గురువులో చాలా క్లుప్తంగా చెప్పారు కానీ అవి ఎన్నో రకాలుగా మనకి జీవితంలో గుర్తొస్తూనే ఉంటాయన్నమాట ఎరుగమి చేతన్ మనకు పొగరు హెచ్చును కన్నులకును కనపడదేమి విరుగు వివేకపు తీయన చేదు చేదుపట్టున్ మనలన్ ఎరుగమి అంటే ఇగ్నొరెన్స్ అజ్ఞానం వల్ల ఏమవుతుందంటే మనకి అహంకారం పెరుగుతుంది పొగరు హెచ్చు కన్నులకును కనపడదేమి అంటే సుదర్శనం ఉండదు మామూలుగా కళ్ళు ఉండటం చూడటం కాదు ట్రూత్ ఏంటి అనేది మనం చూడలేకపోతాం ఇగ్నొరెన్స్లో ఉంటే అహంకారం పెరిగితే రియాలిటీ మనకి తెలియదు విరుగు వివేకపు తీయన భరింపగరా అని చేదు పట్టుండి మనలను అంటే వివేకం అనేది కూడా మూసుకుపోతుంది ఇగ్నోరెన్స్ తోటి పొగరొస్తే అప్పుడు మనం కష్టాలు దుఃఖాల్లోకి మెజరీలోకి ఎక్కువ ఎక్కువ పడతాం విభేదాలు ఈర్ష్య అసూయ అన్నీ వచ్చేస్తాయన్నమాట గురు ఒక్కడే ఎరుగమికిని గురిడి ఈ చేదు నెల్ల కూలగద్రోయున్ మన ఇగ్నోరెన్స్ని మొత్తం ఆ గురు ఒక్కడే టార్గెట్ చేసి తీసేసి కూలగ త్రోయగడు కూల త్రోస్తాడు సరిపరచు తీయదనమును కరిగించును లోనితనము కరదీపికయ్య మనలోపల ఉన్న ఇగ్నోరెన్స్ని కరదీపికయ్ టార్చ్ బేరర్ అంధేకి లాఠీ జీవన్కా ఉజియారా తీసుకెళ్తాడు ముందుకి మన్ని సంభాళిస్తాడు కరదీపిక ఆరదు పో గురు కృపయను దివ్యకాంతి కృంకదునెప్పుడు తరింపజేయు మనల ఇతరులను కాపాడకలదు తనకుందానై మనల్ని ఇతరులని అనే భేదం లేదు ఆ గురుకృపకి అది ఎప్పుడూ ఆరిపోయే టార్చ్ కాదు దాంట్లో బ్యాటరీ అయిపోయింది అనే పరిస్థితి లేదు మన్ని చక్కగా వెలుగులోకి ముందుకి నడిపిస్తుంది గురువను వారలు తాను ఇతరులను భావంబు విడచి తత్వజ్ఞుండై తిరుమార్గంబున శిష్యుల స్థిరముగా నడిపించి దిద్ది తీర్చును ఎప్పుడు గురువు యొక్క లక్షణం ఏమిటి అనేలాగా గురి గురువు గురించే ఇక్కడ చెప్తూ ఆ గురువుకి తను తమవారు వాళ్ళు వేరే వాళ్ళు ఇతరులు అనేది లేదు యూనివర్సల్ కాన్షియస్నెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆయన లేని చోటేది ఇది వేరు ఇది నాది కాదు అనుకోవాల్సినలాంటి చోటు లేదు అలా అనుకున్నారంటే వాళ్ళు ఆ బ్రహ్మాన్ని తెలిసినటువంటి వాళ్ళు కారు ఆ భేదం ఉందంటే వాళ్ళు ఇంకా కింద స్థాయిలో ఉన్నవాళ్ళు అనేది మనం గుర్తించవచ్చు ఈ గురువులకి తను ఇతర అనేది లేదు మన గురువు గురువుగారుల జీవితాల్లో చూసుకుంటే వాళ్ళు ఇటువంటి లక్షణాలు కలవారు అనడానికి ఎన్నో ఉదాహరణలు మీ మీ జీవితాల్లో కూడా తెలుస్తాయి వాళ్ళ జీవితాలు చదివినా కూడా మనకి వెంటనే తెలిసిపోతుంది మార్గం ఉన్న శిష్యుల తిరముగా నడిపించి దిద్ది తీర్చును ఎప్పుడు తిరుమార్గం అంటే రైట్ పాత్ నోబుల్ పాత్ తిరు అంటే రైట్ కంటే కూడా నోబుల్ ఉత్తమమైన ఉన్నతమైన మార్గంలో వాళ్ళని ముందుకు నడిపిస్తాడు గురువు తనంతట వాడవాళ్ళ శిష్యుడు లేకపోతే తనకంటే కూడా గొప్పవాడవాలి శిష్యుడు అనుకుంటారే వాళ్ళు ఎప్పుడు కూడా మంచి మార్గమే చూపిస్తారు తిరుగడు బుద్ధిని చూపును గురు తెరగక మసలుచున్న కుమతిన్ నన్నున్ నేను తిరుగడు బుద్ధిని చూపున గురు తెరగక మసలుచున్న కుమతిన్ నన్నున్ ఇక్కడ చూడండి ఆయన నేను కుమతిని మనస్సు చాంచల్యం వల్ల ఇటు అటు స్టెబిలిటీ లేకుండా తిరిగిపోతూ ఉన్న చూపు అంటే కాన్సన్ట్రేషన్ లేకుండా ఉన్న నన్ను గురియను మేకున బంధించిరి అట్టి తిరగకుండా నా చిత్తాన్ని గురి అనే మేకుకి ఫిక్స్ చేశారు అంటే నాకు అది వరకు బలహీనతతోటి చిత్త చిత్తభ్రమ చిత్త చాంచల్యం అంటే పిచ్చని కాదు కాన్సన్ట్రేట్ చేసి ప్రేయర్ చేయలేకపోవడం దేని గురించి కూడాను స్థిమితంతో ఆబ్జెక్టివ్గా ఆలోచించలేకపోవడం ప్రపంచంలో ఉన్న ప్రతి కదలికకి మనం అటో ఇటో ఊగిపోతూ ఉండేలాంటి కుమతి మతి ఉంది కానీ అది సరిగ్గా లేదు కుమతి అటువంటి నన్ను గురి ఫెయిత్ అను మేకుకి కొట్టి ఫోకస్ నేర్పారనమాట గురి అంటే నమ్మకం ఫోకస్ ఫోకస్ చేయటం కాన్సన్ట్రేట్ చేయటం నేర్పి చిత్తాన్ని నిలిచేలాగా చేశారు చిత్తము నిలువని చేసి చిత్తము డోందోళాయత్తంపై సంచలించు అవసరమున నా చిత్తము శాంతిని పొంద గురుత్తములకు శాస్త్రి గారు ఉరు వర్చస్విన్ కన్నంతన నా లోపల పన్నిన బాధలను రోగభావంబులతో మిన్నందు నీరసము లోవెన్నెలలో తమము ఓలే వెల్వెలబోయెన్ అందుకే తమ గురువుగారిని ప్రత్యేకంగా మెన్షన్ చేసి మరి ఇక్కడ తాతగారు నేను ఎలాంటి పరిస్థితుల్లో గురువుగారి దగ్గరికి వెళ్ళాను ఆయన యొక్క దర్శనం వల్ల ఆయన యొక్క ఆశీస్సుల వల్ల నాలో ఎంత మార్పు వచ్చింది అనేది ఇక్కడ చెప్తున్నారు అర్థమైంది కదా శాస్త్రి గారు కన్నంతన నన్ను చూడంగానే నా లోపల పన్నిన బాధలను రోగభావంబులతో మిన్నందు నీరసము లో వెన్నెలలో తమము ఓలే వెలవెలబోయన్ వెన్నెల వస్తే చీకటి ఎలా పోతుందో సూర్యుడు కూడా కాదు వెన్నెల చల్లదనంగానమాట ఆయన ఆశీస్సుతోటి అవన్నీ వెలవెలబోయాయి కుదురుకొని శాంతి ధైర్యం బోధవెను అది గురువు గురి నాకేమి అన్నదుండెను బాధలు అదురును బెదురును పోయెను కుదిరెన్ గురులందు భక్తి కూరిమి హెచ్చెన్ నాకు గురువుగారి భక్తి కుదిరింది సాంత్వన వచ్చింది శాంతం వచ్చింది గర్భితంబగు లోపల కలిసి ఉన్న బ్రహ్మ మీ దేహమంతయు బ్రహ్మమయము బ్రహ్మ సాక్షాత్కరించడు పదమునందు భూమి స్వర్గముగా చేయ పూనవలయు ఆ గురువు గారి ఆశీసులతోటి ఏం తెలుసుకున్నారు అంటే గర్భితంబగు లోపల కలిసి ఉన్న బ్రహ్మ మీ దేహమంతయు బ్రహ్మమయం ఈ దేహం వేరు కాదు ఆ బ్రహ్మం వేరు కాదు రెండు ఒకటే అది గర్భితంగా ఉంది అంటే సీక్రెట్ సీక్రెట్గా మనకు తెలియకుండా ఉన్నది అది ఇప్పుడు ఈయనకు తెలియబట్టి ఆ చిత్తము స్థిరమైంది ఆరోగ్యం చేకూరింది లోపల చల్లని వెన్నెలలాగా అజ్ఞానం తొలగిపోయింది బొంది స్వర్గంబు రెండును పొంది పొసగి చచ్చి స్వర్గాననేది అనేదియో సాధనంబు చేయుదమన్న మాటకు చేవలేక బొందితో స్వర్గమును నిల్ప పోకడ నిల్పు పోకడలకు కొత్త మార్గంబు పట్టంగా కోరుకొనుము ఎచ్చటికో కాదు పయనంబు ఇచ్చట ఇచటే ఇచటనంతయు నుండుట ఎరుగవలయు సర్వం ప్రతిష్ఠితం ప్రభాకర్ శాస్త్రి గారు తమ ప్రజ్ఞతోటి తమ శిష్యుణ్ణి కూడా తమంతవారుగా చేసి ఒక రాజయోగి ఇంకొక రాజయోగిని తయారు చేశారు ఇది తాతగారు మనందరికీ చెప్పకపోయినా మనకి ఆయన్ని చూస్తే తెలిసిపోతుంది పూర్తిగా తన పర అనే భేదాలు ఆయనలో ఎప్పుడూ లేవు వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు పరాయి వాళ్ళు అనేలాంటివి లేకుండా ఆయన్ని ఆ బ్రహ్మం యొక్క జ్ఞానంలోనే తమ గురువు గారు నడిపించారు అనేది తాతగారు ఎన్నోసార్లు మనకి చెప్పారు ఆ అటువంటి గురువు ఎందు గురి కుదిరిన తాతగారికి మనం నమస్కరించాలి ఎన్నో జన్మల అదృష్టంతో అటువంటి గురువుకి ఆయన సరైన శిష్యుడిగా గురువులు ఎంతోమందికి బోధలు చేస్తారండి కానీ అందరూ ఒకే ర్యాంకులో టాపర్స్ అవరు కొంత కొంత స్థాయిల్లో పాస్ మార్కులు వస్తాయి డిస్టింక్షన్లు వస్తాయి యూనివర్సిటీ ఫస్ట్లు వస్తాయి అనుకుంటే మన అదృష్టం ఏమిటంటే మనం రామకోటయ్య గారిని తాతగారిని చూడగలిగాము ప్రభాకర శాస్త్రి గారి దివ్య ప్రజ్ఞ ఆశీర్వచన ఫలంతో ఈ రాజయోగంలో ఆ బ్రహ్మణ్ణి తెలుసుకోవడానికి వెళ్ళే ఒక బాటసారిని మనం చూసాం ఈ బాటసారిలో పైన ఆ గురువుకి ఏ లక్షణాలు అయితే వారు వర్ణించి ఆయనకి నేను కాళ్ళకి నమస్కరిస్తానన్నారో ఆ లక్షణాలన్నీ తాతగారిలో కూడా మనం చూస్తాం కాబట్టే గురువు గురు పరంపర ఇక్కడ మనం గురు పరంపరలాగా చూసుకోవచ్చు అనమాట సివివి గారు ప్రభాకర్ శాస్త్రి గారు రామకోటయ్య గారు నాకు వేరే సద్గురువులందరి గురించి పెద్దగా తెలియదు కాబట్టి నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు సివివి గారి అనుగ్రహంతో ఎంతోమంది ఆయన యోగ మార్గంలో ఆ బ్రహ్మని తెలుసుకునే దారిలో వెళ్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ నేను ఈ సావిత్రి రాసిన రామకోటయ్య గారు ఆయనకి వచ్చిన దివ్య కటాక్షం గురించి ఆయన రాసుకున్నది చూస్తే ఉన్న ఆనందంతో ఈ వీరి గురించి మాత్రమే నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను బొంది స్వర్గంబు రెండును పొంది పొసగి చచ్చి స్వర్గ అనేదియో సాధనంబు చేయుదుటం అన్న మాటకు చేవలేదు ఇంకా దానికి సత్తా లేదు చచ్చి స్వర్గానికి వెళ్ళి అక్కడ అనుభవిస్తాం ఆనందాలు అని కాదు బొందితో స్వర్గం అంటే కూడా ఎవరో ఇక్కడి నుంచి శరీరంతో ఎక్కడికో వెళ్ళారు అని చెప్తారు అది కాదు అన్ని బొందులు అన్ని శరీరాలు ఇక్కడే స్వర్గం అది బొందితో స్వర్గమును నిలుపు పోకడలకు కొత్త మార్గము పట్టంగా కోరుకును కాబట్టి మనం ఏమని ప్రార్థించాలంటే ఇటువంటి ప్రజ్ఞ తత్వమసి అహం బ్రహ్మస్మి అని తెలిసిన లాంటి సద్గురువులదే వాళ్ళ పాదాలు పట్టుకున్నప్పుడు కొత్త మార్గంబు పట్టంగా కోరుకొను బాబు ఆ పరమేశ్వరుని ఇచ్చే ఏదో అది సంపూర్ణం అయ్యేలాంటి మార్గంలో వారు నడిపిస్తారు మనం దానికి అర్హుల కింద వాళ్ళ మీద గురితోటి సరెండర్ అవ్వాలి ఎచ్చటికో కాదు పయనంబు ఇచ్చటిచ్చటే ఈచటనంతయు నుండుట ఎరుగవలయు ఇక్కడే అంతా ఉంది అని తెలుసుకో అంతా అంటే ఎవ్రీథింగ్ ఈజ్ బ్రహ్మన్ ఇక్కడ కూడా బ్రహ్మన్ ఉంది తత్వమసి అంటే మళ్ళీ కూడా అదే నువ్వు అంటే కేవలం ఫిజికల్ బాడీ కాదు ఈ మ్యాటర్ ఆల్సో తత్వమసి ఎవ్రీథింగ్ ఇన్ మ్యాటర్ ఆల్సో తత్వమసి అదన్నమాట కాబట్టి అంతయు ఉండుట ఎరుగువలయం సర్వం ప్రతిష్ఠితం ఇక్కడ మొత్తం కూడా బ్రహ్మన్ అని తెలుసుకుని దాన్ని రియలైజ్ అవ్వడానికి బయలుదేరే బాటసారి సరైన గురువు ఆ బ్రహ్మజ్ఞాని ఆ బ్రహ్మజ్ఞాని యొక్క కృప ఉన్నవాళ్ళు ఆయన మీద గురి కలిగిన వాళ్ళు ఆ మార్గంలో ఏం కోరుకుంటూ వెళ్ళాలి అనేలాగా తాతగారు ఇందులో చెప్పారు ఇది చెప్పిన తర్వాత అరవిందులు అశ్వపతి ఇటువంటి లక్షణాలు ఉన్న రాజయోగి ఆ రాజయోగి ఎటువంటి ప్రయాణం యోగా జర్నీ ఎన్ని ప్రపంచాలు ఎన్ని వరల్డ్స్ అంటే ఆ వరల్డ్స్ అన్నీ కూడా బయట ఇంకా మనకు ఉన్నాయా లేవా అని కాదు ఆత్మలోపలికి తెలుసుకోవాలని వెళ్తుంటే మనలోనే ఆ ప్రపంచాలన్నీ కనిపిస్తాయి వాటినన్నింటినీ వర్ణిస్తూ ఒకటి పైన ఒకటి దాటుకుంటూ వెళ్ళటం అనేది రెండో బుక్ సావిత్రిలో ట్రావెలర్ ఆఫ్ వరల్డ్స్ దాన్ని మనం వచ్చేసారి చదువుకుందాం నమస్కారం